अचशिष्ट मन श्रीव स्वरूप मुना अर्थ मेरु गवलेरा क्रैस्त मुड़ा अर्थ मेरु गवलेरा अर्थ मेरी गिया दिव्य मन गमन कत चेरवलेरा अर्ध मेरी गिया दिव्य मन गमन कत चेरवलेरा अच शिष्ट मन श्लेव स्व परिशुद्ध श्लेव मार्गमो पीठमनकु मुंदु वेडुकुनु जपमो నా రక్షకుడా జూదులు మిమ్మును హత్య చేయుటకు తీసుకుపోయిన ఈ కఠిన మార్గమందు నా మీద గల పక్షమున వలన మీరు అత్యంత ప్రేమతో నడుచుతరి. నేను ఎన్ని మారులు మిమ్ము ఎడబాసిపోతుని ఇప్పుడైనను పరిపూర్ణ ఆత్మతో మిమ్ము ప్రేమించుచున్నాను. మీకు ద్రోహము చేసినందున నిన్ను మనస్తాపముగానున్నాను. నా తప్పులను మన్నించండి. ఈ దుఃఖ మార్గమందు మిమ్మును వెంబడించి వచ్చుటకు నాకు అనుగ్రహమును దయచేయండి. నా మీద మీకు గల ప్రేమ కొరకు చావవలని కోరుచున్నాను. మీ ప్రేమతో మరణము పొంద ఆశించుచున్నాను. ఆమేన్. యేసు నాదు దయచేసి మీరందరూ రెండు లైన్లో ఉండాలి. ఎందుకంటే మనం రోడ్డు మీద వెళుతూ ఉన్నాం, మన ఇష్టానుసారంగా వెళ్తే కుదరదు, ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ సహకరించాలి, రెండు లైన్లో ఉండండి. సిలువ స్వరూపం ముందుకు తీసుకుని వెళ్ళబడుతూ ఉంది. మొదటి స్థలము యేసునాథుడు మరణ తీర్పు పొందుట. యేసు క్రీస్తువ మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాను. యేసు ప్రభు రాతి స్తంభమున దెబ్బలు పడి ముండ్ల కిరీటము ధరింపబడిన వెనుక సిలువ మీద మరణము పొందుటకు పిలాతునిచే అన్యాయముగా తీర్పు విధింపబడుటను ధ్యానించుదముగాక. దయచేసి అందరూ మోకరించండి సిలువ వైపు. ఆ సిలువను మోస్తున్నటువంటి ఆ యేసు, ఓ నా రక్షకుడైన యేసువ, దేవర వారి మరణదండను విధించిన వాడు పిలాతుడు కాడు. నా పాపములే మీ మట్టి తీర్పునకు లోజేశాను. ఈ దుఃఖకరమైన సిలువ మార్గ ఫలములను చూచి నిత్య జీవమునకు పో మార్గములో నా ఆత్మకు తోడుగానుండండి. సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నేరము చేసినందువలన నిండు మనసుతో దుఃఖించుచున్నాను స్వామి. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. దేవర ప్రసాదము చేత నిన్న మరి అమ్మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసులకు ఆత్మకు సర్వేశ్వరుని కృప చేత సమాధానం అంది శ్రమించును గాక. దేవుని యందు ప్రియ దైవ బిడ్డలారా, మనందరం కూడా ఈ సమయంలో ఆ దేవాది దేవుడు పడుతున్నటువంటి యొక్క శ్రమలను బాధలను మనందరం కూడా మననం చేసుకుంటూ ఉన్నాం. అదిగో కల్వరి మేట్లకు దారి దిగో ఆ ప్రభువు నువ్వే
యేసుప్రభు సిలువను మోయుట యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాను. యేసుప్రభు తన భుజము మీద సిలువను మోసుకొని పోవు సమయమున మనలను తలంచి తాను పొందబోవు పాటలను మరణమును మన కొరకు తన పితకు సమర్పించుటను ధ్యానించుదువుగాక. కొంతసేపు ధ్యానము అందరూ కూడా మాకరించండి. నా రక్షకుడైన యేసువా, మరణకాలం వరకు మీరు నాకు విధించి ఉండడి దురితములను చేకొని నా పాపముల కొరకు ఉత్తరింపుగా మీకు నొప్పగించుచున్నాను. సిలువను మోసుకొని పోవుటలో మీరును అనుభవించిన పాటలను చూచి నేను నిండు ఓర్పుతోనూ పూర్ణ పరిత్యాగముతోనూ నా సిలువను మోసుకొనుటకు నాకు కావలసిన సహాయము దయచేయవలెనని మేము ప్రార్థించుచున్నాను స్వామి. ఆమేన్. పరలోకమందుండి మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నాటికి కావలసిన మన్నించండి. దేవరపు సాధము చేత నిన్న మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల వాసుదమపడిన వారు మీరే. మీ గర్భఫలము చేసి వాసుదమపడిన వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మన్యుడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మీతో నామమును పడును గాక. మామేదనుని స్వామి, మామేదనుని స్వామి, విశ్వాసుల ఆత్మల సర్వేశ్వరుని యొక్క కృప చేత సమాధానమందు శ్రమించును గాక. ఆమేన్. ఇందులకోనాపై ప్రేమ అంత దయా స్వామి నామదికి, ఇందులకోనాపై ప్రేమ అంత దయా స్వామి నామదికి, అందులకే భయముందితిని అందులకే భయముందితిని, బాసిల్లెను సిలువలు పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా, బాసిల్లెను
సిలువలో పాప క్షమా నమ్మిన వారికి కాదనవనియో నెమ్మది నొసగెడిన ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియో నెమ్మది నొసగెడిన ప్రభుడవని నమ్మితి నీ పాదములను నమ్మితి నీ పాదములను బాసిల్లెను సిలువలు పాప క్షమా యేసు ప్రభుని దివ్య ఆగండి. మూడో స్థలాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మమ్ము ప్రోవా ప్రేమానంత కుమారించ వేడియాము మీము నేగా దీక్షాతో. మూడవ స్థలము, యేసు ప్రభు మొదటిసారి శ్లేవ క్రింద బోర్లపడుట. యేసు క్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనా, మీ తిరుశ్లేవ చేత లోకమును రక్షించితిరి. ఈ మైకులు పట్టుకున్న వాళ్ళు అటు తిప్పాలి, ప్రజలకేసి తిప్పాలి. మైకులు పట్టుకున్న వాళ్ళు అటువైపు తిప్పాలి. దేవరవారు రాతి స్తంభమున పొందిన దెబ్బల వలన మీ దేహమంతయు గాయపరచబడి ఉండెను. మీ దేహములో నుండి రక్తము ధారాళముగా కారిపోయినందున నడుచుటకు శక్తి లేనంత బలహీనత ఏర్పడెను. అయినను మీ భుజముల మీద ఈ భారమైన గొప్ప రాణును మోయవలసి ఉంటిరి. రాణువుల వారు వారిని కొట్టినందున ఇట్లు పలుమార్లు నేలపడిరని ధ్యానించుదముగాక. అందరం మోకరించుదాం. నా రక్షకుడైన యేసువా, మీకింత బాధ పెట్టినది శ్లేవ భారము కాదు, నా పాపముల భారమే. ఈ మొదటిసారి పడుట యొక్క ఫలమును చూచి నేను పాపములో పడకుండా నన్ను కాపాడండి. ఎల్లప్పుడూ నేను మిమ్ము ప్రేమించ అనుగ్రహము పాలించండి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మాకు నెట్టుకివ్వండి. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవుని వరప్రసాదముల చేత నిన్న మరియ తల్లి వందనము. ఏనిన వారు మీతో ఉన్నారు. స్త్రీలందరూ ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదించబడిన వారు గనే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై సమయమందును ప్రార్థించండి. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. శాశ్వేకాత్మ సర్వేశ్వరుని కృపచేత సమాధానమందు శ్రమించునుగాక. కలువరి గిరిలో సిలువధారి వై ప్రేలాడితివా యేసయ్యా. కలువరి గిరిలో సిలువధారి వై ప్రేలాడితివా కలువరి గిరిలో సిలువ దారివై ప్రేలాడితివా యేసయ్యా. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షలు దేశాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను దేశాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. నా దోష క్రియలకై
క్రయధనముతో రక్షించితివా. కలువరి గిరిలో సిలువ దారి అయి వ్రేలాడితివానా యేసయ్యా. కలువరి గిరిలో సిలువ దారి అయి వ్రేలాడితివానా యేసయ్యా. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను, ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను. అందరు డైరెక్షన్ వద్దు, అంతే మీరు పాడండి. ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను, ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై దారబోసి, ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై దారబోసి. దేవా మాతా నాలుగవ స్థలము యేసునాథుడు తన దివిమాతకు ఎదురుపడుట. యేసుక్రీస్తు వారిని మీరు మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభువు మరియం మాతకు ఎదురుపడినప్పుడు కుమారుడును తల్లియో అనుభవించిన దుఃఖము వర్ణింప సాధ్యము కాదు. వారల చూపులు ఆ ప్రేమతో నిన్న ఇరు హృదయములను పొడిచి తెరిచిన అంబుల పోలి ఉండుటను ధ్యానించదముగాక. నా రక్షకుడిని యేసువా, ఈ దర్శనమునందు దేవుని వారును ఆమెయును అనుభవించిన వ్యాకులమును చూచి మీ పరిశుద్ధ మాత మీద నాకు నిజమైన భక్తిని ప్రేమను పుట్టించ కరుణించండి. వ్యాకుల సముద్రంలో మునిగిన నా రాజ్ఞి మీ దేవకుమారుని పాటలను నేను నిరంతరం భక్తితో స్మరించినట్లు నా కొరకు మనవి చేయండి. సకల పాపములను విడిచిపెట్టుటకు ఈ పాటల ధ్యానము చేత నాకు జ్ఞానబలము కలుగునట్లును నేను మీతో కలంతకాలము మోక్షంలో మీ దేవకుమారిని దర్శన భాగ్యం పొందినట్లు ప్రార్థించండి తల్లి. ఆమేన్. పరలోకమందున్నటువంటి మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవవర ప్రసాదము చేతులను మరియం గారా వందనము. ఏలిన వారు మీతో ఎన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమకును యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పితాపుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. మామిద దయగానుండండి స్వామి. విశ్వాసులేక ఆత్మల సర్వేశ్వరుని దయవలన సమాధానమందు విశ్రమింతురు గాక. సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర. పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో.
నాట్యమాడి నాయి నడి వీధిలో నడిపాయి నాట్యమాడి నాయి నడి వీధిలో నడిపాయి నోరు తెరువలేదాయే ప్రేమ బదులు పలుకండి. ఐదో స్థలాన్ని ధ్యానం చేసుకుందాం. తల్లి నాగాంచి తల్లాడిల్లే సమ్మాసిల్లే యేసు ప్రభువు స్లీవను మోయుటకు సిరేనియా సిమోనిని తోడ్పాటుట. జేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఇచ్చట యూదుల కఠోర చిత్తమును యోచించుదుముగాక. ఒక్కొక్క అడుగునకు యేసు ప్రభువు జీవమును విడిచిన వారి వలె నుండుటను దుష్ట యూదులు చూచి వారిని శ్రీవలో కొట్టి అవమానముగా చంపుటకు తలంచుచుండగా త్రోవలోనే మృతి దొందుదురేమోనని చింతించి వారి వెనుక స్లీవను మోసుకొని వచ్చుటకు సిరేనియా సిమోనిని బలవంతము చేసిరి. నా రక్షకుడైన యేసువా, నేను నా స్లీవను పోద్రోయక చేకొని ఆలింగనము చేయుచున్నాను. ముఖ్యముగా మీరు నాకు నియమించిన మరణమును మరణ సంకటమును చేకుని మీ మరణముతో నొకటిగా చేర్చి మీకు అప్పగించుచున్నాను. నా నిమిత్తము మీరు మృతి పొందితిరి, నేను మీ నిమిత్తము మృతి పొంద అనుగ్రహము పాలించండి. ఆమెన్. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఇన్నము మాకు నీటికి ఇవ్వండి. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపరివక కెళ్ళండి, మమ్మ రక్షించండి. దేవర ప్రసాదము చేత అండి మరి మా వందనము. కేలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునిక మాత, పాపాత్ముల ఇండు మా కొరకు ఇప్పుడను మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. అదిలో కలిగిన ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మహిమ కలుగునుగాక. మా మీద దయగా నుండండి స్వామి. విశ్వాసుల యొక్క ఆత్మలు అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా. అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా. సిలువకు నిన్ను నేగొట్టిన్ తులువాలతో చేరితే. సిలువకు నిన్ను ఆరో స్థలం. ఆరో స్థలాన్ని ధ్యానం చేద్దాం. ఆరో స్థలము. వరేణి కమ్మ క్రీస్తునాథుని ముఖము తుడుచుట.
యేసుక్రీస్తువామి మా ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. వెరోనిక మా భక్తి అతిశయమును ధ్యానించుదముగాక. యేసు ప్రభు పొందిన శ్రమలను చెమట చేత కాంతిహీనమైన వారి తిరుముఖమును ఆమె చూచి ఒక వస్త్రమును వారి చేతికి ఇయ్యగా ఆ వస్త్రముతో వారు తమ ముఖమును తుడుచుకొనిన మాత్రమున వారి ముఖపోలిక ఆ వస్త్రము మీద ముద్రింపబడెను. ధ్యానం. నా రక్షకుడైన యేసువా, ముందు మీ తిరుముఖము ముక్కిలి అందముగా ఉండెను, కానీ ఇప్పుడు గాయముల చేతను రక్తము చేతను మారుపడి విరూపముగా ఉన్నది. జ్ఞానస్థానములో నేను మీ ఇష్ట ప్రసాదముగా పొందినప్పుడు నా ఆత్మను మిక్కిలి అందముగా ఉండెను, అయినను పాపముల చేత దానిని చెడగొట్టుకుంటుని మీరు మాత్రమే దానిని తిరుగు సౌందర్య చేయవంత శక్తులై ఉన్నారు. మీ తిరుపాటులను చూచి దానిని చక్కబరచండి స్వామి. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజపడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్రం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక. మీరు మన్నించండి, మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీళ్ళు నుండి మమ్మల్ని రక్షించండి. దేవర ప్రసాదము చేత నిన్న మరి అమ్మా వందనము. ఏదైన వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జయస్సు ఆశీర్వదింపబడిన వారు గురిని. పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మల ఇంద్రుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున రాతి స్తంభములు చేతుల మరగటి కోటిన రాతి స్తంభము నను జోదులు చేతుల మరగటి కోటిన మాత విడువక నిర్భీతి గని వగ సుమరియను చూతమా మాతను చూతమా స్నేహితులారా చూతమా. ఏడో స్థలం యోచించుదుమగాక. ఈ పాటల వలన వారి తిరిశీర్షు నందులు అవయవమునందును గల గాయముల మరల నొప్పి కలిగేను. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, మీరు ఎన్నో మారులు నాకు మన్నింపు దయచేసి ఉన్నను. నేను లెక్కలేని మారులు మళ్ళీ పాపంలో పడి మీకు ద్రోహం చేసి తిని ఆ యేసువా, ఇకనైనా నా మరణ పర్యంతము మీ అనుగ్రహమునందు స్థిరంగా నుండ కావలసిన సహాయమును ఈ రెండోసారి పొందిన పాటలను చూచి నాకు దయచేయండి. నాకు వచ్చిన సకల శోధనలయందు సదా నేను మీ శరణుజొచ్చుటకు అనుగ్రహం పాలించండి. ఇక ఏనాటికి మేము ఎడబడకుండా చేయండి స్వామి. ఆమేన్. పరలోకమందుని మా యొక్క తండ్రి, మీ నామం పూజింపండి గాక, మీ రాజ్యం వచ్చింది గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుని గాక. నాటికి కావలసిన మా ఇల్లు మాకు నెట్టుకోండి, మా యొక్క అప్పుడైన వారిని మేము మరణించినట్లు మాపులను మీరు మరణించండి, మమ్ము శోధనయందు ప్రవేశింపక కీడు నుండి మమ్ము రక్షించండి. దేవ ప్రసాదముల చేత మరి అమ్మ ఉందినము, ఎల్లి వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశ్రవదింపని వారు మీరే, మీ గర్భఫలము జయసు ఆశ్రవదింపని వారు గుని. పది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 32వ వచనము నుండి
మార్గ మధ్యమున వారు ఫురోనియా సిమోనును చూచి సిలువను మోయుటకు అతన్ని బలవంత పరచరి వారు కపాల స్థలము అను నామాంతరము కలిగా గొల్గొతా అను స్థలమునకు చేరి చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చరి కానీ దాన్ని రుచి చూచి ఆయన త్రాగుటకు ఇష్టపడకపోయెను వారు ఆయనను సిలువ వేసిరి చేతులు వేసుకొని ఆయన వస్త్రములను పంచుకొనిరి వారతడు కూర్చుండి కావలి కాయుచుండిరి ఇతడు యూదుల రాజు యేసు అని నిందారోహణ పలకమును ఆయన తలపై తలకు పైభాగమున ఉంచరి ఆయనతో పాటు కుడి ఎడమల ఇద్దరు దొంగలు సిలువ వేయబడిరి వచ్చిపోవు వారు తలలూపుచు ఆయనను దూషించుచు దేవాలయమును పడగొట్టి మూడు రోజులలో మరలా నిర్మించువాడా నిన్ను నీవు రక్షించుకునుము దేవుని కుమారుడు అయినచో సిలువ నుండి దిగిరమ్ము అని పలికిరి అలాగే ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులను పెద్దలతోనూ కలిసి ఇతను ఇతరులను రక్షించనే కాని తనను తాను రక్షించుకోలేడాయను ఇతడు ఇజ్రాయేలుల రాజు కదా ఇప్పుడు సిలువ నుండి దిగిరానిమ్మో అప్పుడు మేము విశ్వసిద్ధము అని ఏళన చేసిరి ఇతడు దేవుని నమ్మెను నేను దేవుని కుమారుడు అని చెప్పెను కనుక దేవునికి ఇష్టమైన ఇతరుని ఇప్పుడు రక్షింపనిమ్మో అనేది అదే విధముగా ఆయనతో పాటు సిలువపై కొట్టబడిన దొంగలు కూడా ఆయనను అట్లే దూషించరి ఇది ప్రభు సువిశేషం. క్రీస్తునాదునియందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు పట్ల భక్తి విశ్వాసము నుంచి మరి సిలువ సన్నిధికి వస్తూ ఉన్న భక్తులారా, ఈరోజు మీ అందరికీ యేసు నామములో శుభములు దీవెనలు పలుకుతూ ఉన్నాము. ఈరోజు ప్రపంచమంతా కూడా యేసు మరణించిన ఈ రోజును ఒక ముఖ్యమైన రోజుగా ఒక పవిత్రమైన రోజుగా ఈరోజు మేము కొనియాడుతూ ఉన్నాం. ఈ సమాజంలో ఈ సృష్టిలో ఒక వ్యక్తి మరణిస్తే మన ఎవరు కూడా అది మంచి రోజు అని చెప్పుకో. మన ఇళ్లలో మన సమాజంలో ఉన్న మన బిడ్డలు మన నుంచి కనుమరుగైపోయినప్పుడు అది మనందరికీ చాలా బాధాకరమైన రోజు, చాలా దుఃఖకరమైన రోజు, చాలా వేదనకు బాధలకు గురి అవుతూ ఉంటాం. కానీ ప్రియ భక్తులారా, ప్రభు పట్ల నమ్మకము విశ్వాసముతో ఆయన దగ్గరకు వచ్చే భక్తులారా, ఈరోజు మనం గమనించాలి, యేసు ప్రభు మరణించని రోజును ఈ సమాజం ఈ సృష్టి అంతా కూడా గుడ్ ఫ్రైడేగా మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ వ్యక్తి మరణిస్తే ఈరోజు మంచి రోజుగా మేమందరం ప్రకటించడానికి గల కారణము ఆయన మరణించిన ఆ వ్యక్తి మరణించి సమాధిలోని లేడు. ఎందుకు ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే ఆయన మరణించిన వాడు మరణించేటట్టుగా సమాధిలోనే బంధించబడలేదు. చాలా మంది ప్రముఖులను చూశాం, చాలా మంది గొప్పవాళ్ళని చూశాం, కానీ వాళ్ళందరూ సమాధుల్లోనే బంధించబడ్డారు. కానీ ఈయన సమాధిలోనే, సమాధి వరకే ఆయన జీవితం కాదు, సమాధి తర్వాత ఆయన జీవితం మరొక జీవితం ప్రారంభమైంది, అదే పునరుత్థాన జీవితం. అందుకే ఈరోజు ఈయన మరణిస్తే మా అందరికీ సమాజానికి ఒక మంచి రోజు, ఒక గుడ్ ఫ్రైడేగా, ఒక శుభ శుక్రవారముగా, ఒక పవిత్ర దినముగా ఈరోజు మనం ప్రకటిస్తూ ఉన్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు క్రైస్తవులముగా క్రీస్తుని నమ్ముకున్న వారు, క్రీస్తు పట్ల భయభక్తులు విశ్వాసము కలిగిన వారికి క్రీస్తు మాకు చూపించిన మార్గము సిలువ మార్గము. కాబట్టి క్రైస్తవుల యొక్క జెండా సిలువ జెండా. మరి జెండా ఉన్నప్పుడు ప్రతి చోట మనం చూస్తూ ఉన్నాం, జెండా ఉంటే అజెండా కూడా ఉంటూ ఉంది. మరి క్రైస్తవుల జెండా సిలువ జెండా అయితే క్రైస్తవుల అజెండా ఆ సిలువ మార్గంలో నడవటం.
ఏంటి ఆ మార్గము? యేసు ప్రభు ఈ లోకానికి ఇచ్చిన మార్గం ఏంటి? యేసు ప్రభు ఈ లోకానికి చూపించిన బాట ఏంటో మనందరికి తెలుసు. ఇంకా అనేక మంది ఆయన పట్ల భక్తి విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగిన వారికి కూడా తెలుసు. ఏంటి అంటే ఈ లోకానికి ఆయన ప్రేమను పంచాడు. ఆదిలో ఈ సృష్టిలో దేవుడు ఆదాము అవ్వలు అని వారిని సృజించినప్పుడు వారు దేవుని ధిక్కరించి పాపము కట్టుకున్నారు. ఏదేను వనములో వారు తినవద్దు అన్న ఆ జీవ వృక్షము నుంచి పండును తిని వారు అవిధేయులుగా పాపము కట్టుకుని ఆ వనము నుంచి దేవుని సమక్షము నుంచి వెళ్ళగొట్టబడ్డారు. ఆ విధముగా ఈ లోకములో పాపము ప్రారంభమైంది. ఆ విధముగా ఈ లోకములో చీకటి ఏలుతున్నది. ఆ విధముగా ఈ లోకములో పాపముతో ఈ లోకము ఈ లోక మనుషులు నిండిపోయి ఉన్నారు. మరి మనిషి అయితే పాపము చేయగలిగాడు, గాని ఆ పాపము నుంచి బయటికి రావటానికి తనకు శక్తి సరిపోలేదు, తనకు బలము సరిపోలేదు. అందుకే ఈరోజు యేసు ప్రభు ఈ సిలువ మీద మరణించి ఈ లోకానికి శక్తినిచ్చాడు. మనిషి పాపము కట్టుకున్నాడు, అవేదేయుడిగా ఉన్నాడు, చీకటిలో మ్రగ్గిపోతూ ఉన్నాడు. దేవుని యొక్క శాపాన్ని కోపానికి ఆయన బలైపోతూ ఉన్న ఈ తరుణంలో దేవుడు ఈ లోకము పట్ల దయ తలచి తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించాడు. యోహాను సువార్త 3:16 దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుని లోకానికి ప్రసాదించాడు. ఎవరైతే ఆయన నమ్ముతూ ఉన్నారో, ఎవరైతే ఆయన విశ్వసిస్తూ ఉన్నారో ఆయన రక్షణ పొందుకుంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి పాపము కట్టుకోగలిగాడు, పాప బంధాల నుంచి విముక్తి పొందుకునే సాహసము ఆయన దగ్గర లేదు. కాబట్టి మరలా ఏ సైతాను అయితే చెట్టు మీద నుంచి ఆదాము అవ్వలను శోధించిందో, పాపములోకి నెట్టివేసిందో, ఆ చెట్టు మీద నుంచి తీసుకోబడిన ఈ సిలువ మ్రాను, ఈ సిలువ మ్రాను మీద మరలా యేసు ప్రభు ఈ విధముగా ఒక అడ్డపు కర్ర, ఒక నిలుపు కర్ర మీద సిలువగా దాన్ని మలుచుకుని యేసు ప్రభు ఈ సిలువలో మరణ వేదన చెంది మరణ ఆవేదనతో ఆయన మరణించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధముగా యేసు ప్రభు మరణము, ఈ సిలువ మరణము ద్వారా ఈ లోకానికి ఆయన రక్షణ తీసుకుని వచ్చాడు. ఒకప్పుడు ఈ సిలువ శిక్షకు గుర్తుగా ఉంది. రోమీలు ఆ సామ్రాజ్యంలో ఎవరైతే దేశ ద్రోహం చేశారో, ఎవరైతే ఘోరమైన తప్పిదాలు కట్టుకున్నారో వాళ్ళకి సిలువ శిక్ష వేసేవారు, వారి సిలువ మీద బంధించి వాళ్ళు మరణించేటట్లు చేసేవారు. అటువంటి సిలువ మీదే యేసు ప్రభు ఈ రోజు మరణిస్తూ ఉన్నాడు. కానీ యేసు ప్రభు ఇంకొక అర్థాన్ని ఇస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఈ సిలువ శిక్షకు గుర్తుగా ఉంటే యేసు ప్రభు ఈ సిలువలో మరణించి ఇది రక్షణ అని తెలియజేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ సిలువ ఈ రోజు శిక్ష కాదు, ఈ సిలువ ఈ రోజు చీకటి కాదు, ఈ సిలువ ఈ రోజు దుఃఖము కాదు, ఈ సిలువ రక్షణకు గుర్తు, ఈ సిలువ శాంతికి గుర్తు, ఈ సిలువ సమాధానానికి గుర్తు అని యేసు ప్రభు ఈ సిలువ సైతాను ఏ చెట్టు మీద నుంచి అయితే శోధించి మనిషిని పాపములోకి ఊపిలోకి నెట్టివేసిందో అదే కొమ్మ మీద నుంచి తీసుకోబడిన సిలువలో ఆయన మరణించి అవిధేయత తీసుకొచ్చిన ఆదాము అవ్వలను ఈ రోజు ఆయన మరణించి విధేయత కలిగి ఉన్నాడు. తండ్రి దేవునికి ఇచ్చిన మాట ప్రకారము ఈ విధముగా శ్రమలు బాధలు మరణాన్ని అనుభవించి సిలువలో మరణించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధముగా ఇంత క్రూరముగా ఒక వ్యక్తిని సమాజము ఇంత అన్యాయముగా ఆయన్ని అంతమొందించడానికి గల కారణం ఏంటి? ఆయన ఏం పాపం చేశాడు, ఏ తప్పు చేశాడు? అందరిలాగా ఏ ద్రోహము చేయలేదు, ఏ దేశద్రోహము చేయలేదు, ఏ పాపము చేయలేదు, కానీ అన్యాయముగా ఆయన మీద నింద వేశారు. నీతిమంతుడుగా ఆయన ఈ సెలవులో మరణిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈరోజు యేసు ప్రభు ఆయన సెలవులో మరణిస్తూ కూడా ఈ సమాజానికి ప్రేమ పాఠాలు పంచితే, ఈ సమాజానికి దేవుని యొక్క ప్రేమ సందేశాన్ని ఆయన ఇస్తే, ఈయన మీద ఆయన గిట్టని వారు ప్రధానాచకులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు,
ఈ సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారందరూ కూడా ఈయన మీద నేపం మోపి దేశద్రోహి అని ఆయన బంధించి శిలువ మీద అంటగొట్టి మరణించేటట్లు చేశారు. అయితే ఇంత క్రూరముగా ఈ సమాజం ఆయన పట్ల అమానుషముగా ప్రవర్తించినా సరే ఆయన ఏమంటూ ఉన్నాడు శిలువలో వెలాడుతూ, ఎంతో ఉదయము 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయం వరకు శిలువ వేదన ఆవేదన పడుతూ శిలువ మోసిన ఆయన ఆయన చివరి పలుకులు మనం గుర్తు చేసుకోవాలి. శిలువలో ఆయన మనకిచ్చిన 7 మాటలను మనం గుర్తు చేసుకుందాం ప్రియ సహోదర సహోదరులారా. మొట్టమొదటిగా శిలువలో ఈ విధముగా రక్తసిక్తమై శిలువలో ముళ్ళ కిరీటము ధరించి ఆయన సంఖ్యలతో బంధించబడిన ఆయన ఈ రోజు పలికే మాటలు ఏంటంటే, తండ్రి వీరు చేయనదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అని యేసు ప్రభు ప్రార్థన చేశాడు. వీరు చేయనదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అని ఆయన వేడుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి చూపించిన మార్గము క్షమా మార్గము. క్రైస్తవత్వం అంటే క్రైస్తవులు క్రైస్తవ విధానాలు యేసు ప్రభు ఇచ్చిన గొప్ప పలుకులు, గొప్ప మార్గాలు, ప్రేమ, సేవ, క్షమాగుణము కలిగి ఉండటం. ఈరోజు శుభ శుక్రవారం అని చెప్పుకోవటానికి గల అర్థము, ఆయన ప్రేమను పంచాడు, సేవ చేశాడు, క్షమాగుణాన్ని ఇచ్చాడు. ఓ దేవా, నన్ను హింసించిన ఈ బిడ్డలు, నన్ను హేళన చేసిన వేరు, క్రూరముగా నన్ను చంపుతూ ఉన్న వీళ్ళు, వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారో వీళ్ళకి తెలియదు, వీరిని క్షమించండి అని ఆయన వేడుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, వాళ్ళందరికీ తెలుసు, పిలాదుకు తెలుసు, ధర్మశాస్త్ర బోధకులకు తెలుసు, యూదా ఇస్కరియోతుకు తెలుసు, ఆయన నీతిమంతుడు, ఏ పాపము చేయలేదు, ఆయన గొప్పవాడు, దేవుని కుమారుడని వాళ్ళు గ్రహించినప్పటికీ అన్యాయముగా శిలువలో అంటగొడుతూ ఉన్న వాళ్ళను చూసి ఇంత క్షమాగుణాన్ని ఇచ్చాడు. ఈ సమాజంలో మనమైతే ఈ యొక్క క్షమాగుణాన్ని మనం ఇవ్వలేం, కానీ ప్రభు ఈ విధముగా క్షమాగుణాన్ని ఇచ్చాడు. అంతేకాదు, నేడు నీవు నాతో కూడా పరలోకములో ప్రవేశించదువని ఆయన 2వ మాటగా పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటి మాట, క్షమాపణ లేకుండా ఏ వ్యక్తి దేవుని వద్దకు రాలేడు అని ఈరోజు ఓ దేవా, ఈ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని ఈ మాట పలకటం ద్వారా మనందరికీ క్షమాపణ లేకుండా ఏ వ్యక్తి దేవుని వద్దకు రాలేడు అని గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. 2వ మాటగా, దేవునితో ఉంటూ దేవుని కోసం సాక్ష్యమిస్తూ రక్షణ భాగ్యాన్ని ఆశించాలని. ఇద్దరు దొంగలు ఆయన ఇరువైపులా ఉన్నారు, కానీ ఒక దొంగ తన స్థితిని, తన స్థితిగతులను గ్రహించి ఆయన తన రాజ్యంలో చేర్చుకోమని, నీవు వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకుని వెళ్ళు అని ఆయన ప్రతిమాలతో ఉన్నాడు. ఇంకొక దొంగ, నన్ను కిందకు దించు, నీవు రక్షించుకొని నన్ను కిందకు దించు అంటూ ఉన్నాడు. నిజంగా యేసు ప్రభు ఈ శిలువలో వేలాడుతూ ఉన్న యేసు ప్రభు కిందకు దిగితే ఇక్కడ రక్షణ అనేది లేదు, కానీ ఈ వ్యక్తి కిందకు దించమంటూ ఉన్నాడు, దిగమంటూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తి, ఇంకొక దొంగ ఏమంటూ ఉన్నాడు, నన్ను నీ రాజ్యంలో తీసుకుని వెళ్ళు అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి 2వ మాటగా మనం గ్రహించవలసినది, దేవునితో ఉంటూ దేవుని కోసం సాక్ష్యమిస్తూ రక్షణ భాగ్యాన్ని మనం ఆశించాలి. ఈ లోకంలోకి, ఈ లోక ఊపిలోనికి మనం దిగకూడదు అని చెబుతూ, మరి 3వ మాటగా యేసు ప్రభు అంటూ ఉన్నారు, యేసు తల్లితో, స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనెను. ఇక్కడ ఆయన ఇంత వేదనతో, ఇంత బాధలో, ఇంత దుఃఖములో ఆయన జీవితంకి ఒక అర్థము లేదు అన్న విధముగా ఈ లోకములో ఆయన బాధపడుతూ ఉంటే, అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ 3వ మాట ద్వారా మనకు ఈ సమాజానికి చేసే మాట సందేశం ఏంటంటే, కుటుంబము ఎడల, సంఘము ఎడల బాధ్యత కలిగి జీవించాలి. ఆయన తన తల్లిని మర్చిపోలేదు, తన శిష్యుని మర్చిపోలేదు. తన తల్లి కుటుంబానికి ఒక తల్లి బాధ్యతగా ఉంటూ ఉంది, మరి ఒక శిష్యుడు గురువుకి ఆయన బాధ్యతగా, ఒక సంఘానికి బాధ్యత వహించాలి. కాబట్టి మీరు ఈ సమాజంలో నన్ను వెంబడించే మీరు,
కుటుంబ బాధ్యతలను మీరు కలిగి ఉండాలి, సంఘ బాధ్యతలు కలిగి ఉండాలని మూడవ మాటగా చెబుతూ ఉన్నాడు. నాలుగవ మాట, దేవుడు యేసు బిగ్గరగా కేకపెట్టెను, నా దేవా నన్నేల విడనాడితివి, నా దేవా నన్నేల విడనాడితివి. ఈ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తండ్రి దేవుడు నన్ను మరిచిపోయాడు, నన్ను విడిచిపెట్టాడు అన్న భావనకు వచ్చాడు. ఎందుకంటే ఒక విధంగా తండ్రి దేవుడు యేసు ప్రభుని విడిచిపెట్టాడు అని చెప్పాలి. ఎందుకంటే సిలువలో వేలాడుతూ ఉన్న తన కుమారుడైన యేసు ప్రభు తండ్రి దేవునికి ఒక క్షణముగా కనిపించలేదు. ఎందుకంటే ఆ సిలువంతా కూడా ఈ లోక పాప భారంతో నిండి ఉంది. ఆయన కుమారుని తండ్రి ఎదుగుతూ ఉన్నాడు, ఈ సిలువ మీద ఆయన కొడుకుని ఎదుగుతూ ఉన్నాడు, కానీ అక్కడ యేసయ్య ఆ సిలువలో కనిపించట్లేదు. ఈ సిలువంతా కూడా ఈ లోకములో ఉన్న పాపము, అది ఏదైనా కావచ్చు, వ్యభిచారం కావచ్చు, దొంగతనము కావచ్చు, ద్రోహము కావచ్చు, అన్యాయము కావచ్చు, అక్రమాలు కావచ్చు, ఇంకా అనేకమైన పాపపు జీవితాలు, వ్యామోహాలు కావచ్చు. కాబట్టి ఈ సిలువలో ఈ వ్యామోహాలు, ఈ పాపముతో ఈ సిలువ నిండిపోయింది, నేను ఈ దృశ్యాన్ని చూడలేను అన్న విధముగా తండ్రి దేవుడు తన కుమారుని ఒక క్షణం విడిచిపెట్టాడు. ఈ సమాజంలో మనందరికీ బాధ కలిగించేది ఒంటరితనం, అందరూ ఉన్నా విడిచిపెట్టబడటం. కాబట్టి ప్రభు యొక్క పరిస్థితి ఆ విధముగా ఉంది. ఇప్పుడు ఆ సహోదరు సహోదరులారా, మరి ఈ నాలుగవ మాటగా ప్రభు మనకిచ్చే సందేశం ఏంటంటే, దేవుడు పాపమును సహించడు, పాపమును చూడలేడు అని మనందరం కూడా గ్రహించాలి. మనతో నిత్యము ఉండే దేవుణ్ణి మనము గ్రహించాలని ఈ నాలుగవ మాట మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఐదవ మాటగా, నాకు దాహమగుచున్నదని యేసు అని యోహాను శుభార్త 19:28 ఈ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ కొరకు, నీతి కొరకు, ఆత్మల కొరకు, దేవుని యొక్క వాక్కు కొరకు తప్పిక కొని ఉండాలి. ఈ లోకము ఆస్తి అంతస్తుల కోసమే కాదు, ఈ లోకములో ఇంకా అనేకమైన విధానాల కోసమే కాదు, దేవుని కోసం తపించాలి, దేవుని కోసం ద్రాహముగా ఉండాలి, ఆధ్యాత్మిక జీవితం కోసం మీరందరూ తపన పడాలి. ఎందుకంటే మనం చూసాం గత 2-3 సంవత్సరాల క్రితము కరోనా వలన అనేక ఇబ్బందులు, జీవితాలను పోగొట్టుకున్నాం. ఈ లోకంలో ఎన్ని సంపాదించినా, ఏది సాధించినా అది శాశ్వతము కాదు. దేవుణ్ణి పొందుకోవటం, దేవుని యొక్క బిడ్డగా మనం మారటమే అది నిజమైన జీవితం. కాబట్టి మనము ఎన్ని ఆస్తి అంతస్తులు కూడబెట్టుకున్నా దేవుణ్ణి నీకు లేకపోతే అది శూన్యమని, జీవితానికి అర్థం లేదు అని ఐదవ మాట మనకు తెలియజేస్తూ ఉంది. మరి ఆరవ మాట దేవుడు చెప్తూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడు, లోక యోహాను శుభవార్త 19:30 సమాప్తమైనది, అంతయు సమాప్తమైనది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అనుగ్రహించిన ప్రతి పని సంపూర్ణముగా చేయాలి. దేవుడు అనుగ్రహించిన ప్రతి పనిని సంపూర్ణముగా మనం విధేయతను వహించి చేయాలి. యేసు ప్రభు ఈ రోజు ఈ సిలువ మ్రానిలో మరణించడము చాలా మందికి అర్థం కాకపోవచ్చు, చాలా మందికి ఇది అవమానకరముగా ఉండవచ్చు, చాలా మందికి ఇది ఒక హీనమైన స్థితి అందరూ అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఇక్కడ ఈ సిలువలో యేసు ప్రభు తండ్రి దేవునికి ఇచ్చిన మాట ప్రకారము ఆయన, నేను నీవిచ్చిన పనిని బాధ్యతగా నేను నెరవేర్చాను కాబట్టి అంతా సమాప్తమైనది, నేను పరిపూర్ణముగా నీ బాధ్యతను నేను నెరవేర్చానని చెబుతూ ఉన్నాడు. మరి నీవు నేను కూడా దేవుడి యొక్క పనిలో ఇటువంటి బాధ్యతాయుతముగా ఉండాలని ఆరో మాటగా మనకు చెబుతూ చివరి మాట ప్రభు అంటూ ఉన్నాడు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. నీ ఆత్మను లోకమునకు కాకుండా దేవునికి మాత్రమే అర్పించే వారముగా ఉండాలి. వాక్యం చెబుతూ ఉంది, ఈ లోకముని, ఈ లోకములో అంతా సాధించి నీ ఆత్మను కోల్పోతే
లాభం ఏముంది, ఆస్తిని సంపాదించవచ్చు, అంతస్తులు సంపాదించవచ్చు, అనేక బలగాలను సంపాదించవచ్చు, అందరిని నీవు కూడబెట్టుకోవచ్చు, కానీ నీ ఆత్మ దేవుని రాజ్యంలో చేరకపోతే, నీ ఆత్మ పరలోకంలో చేరకపోతే నీ జీవితానికి అర్థం లేదు. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, తండ్రి నా ఆత్మను నేను చెందుకు అప్పగించుచున్నాను. తండ్రి యేసు ప్రభు ఈ లోకములో ఒక దేవుడై ఉండి నరుడుగా వచ్చిన ఆయన ఈ లోకానికి వశమవలేదు. ఈ లోక వ్యామోహాల్లో, ఈ లోక పాపములో ఆయన చిక్కుకోలేదు. ఆదాము అవ్వుల్లాగా అవేదయుడిగా ఉండలేదు. ఆదాము అవ్వుల్లాగా పాపములోకి నెట్టబడలేదు. ఆయన పాపాత్ముల మధ్య ఉన్నప్పటికీ ఆయన నీతిమంతుడిగా పవిత్రుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, నీ ఆత్మను లోకములకు కాకుండా దేవునికి మాత్రమే చెందాలి. ప్రియ సహోదరి సహోదరులారా, 2000 రూపాయల నోట్లో విలువ ఎప్పుడు ఉంటుంది? దేశం కోసం పోరాడి త్యాగం చేసిన గాంధీ గారి చిత్రపటం దాని మీద ఉన్నంత వరకే 2000 నోటు మీద దాని యొక్క విలువ లేక వాల్యూ అనేది ఉంటూ ఉంది. మరి ఈరోజు అలాగే బ్రతుకు నోటకి విలువ త్యాగం చేసిన యేసు నీ గుండెల్లో ఉన్నప్పుడే ఈ జీవితానికి అర్థం ఉండాలంటే, ఈ జీవితానికి విలువ ఉండాలంటే ఈ యొక్క త్యాగము చేసిన ఈ శ్రమలు బాధలు అనుభవించిన యేసు ప్రభు నీ గుండెల్లో ఉండాలి. నీ గుండెల్లో కాకుండా మన ఇళ్లలో ఉన్న కుటుంబంలోనో లేక మనం వేసుకునే దండల్లోనో అక్కడ వరకు మాత్రమే ఆయన్ని మనం తీసుకుని వెళితే గుండెల్లో లేకపోతే దానికి విలువ లేదు, మన జీవితానికి అర్థం లేదు. ఈరోజు యేసు ప్రభు గుడ్ ఫ్రైడేగా ఆయన మరణించిన రోజును శుభ శుక్రవారంగా పవిత్ర శుక్రవారముగా గుడ్ ఫ్రైడేగా చెప్పడానికి గల కారణము నీతిమంతుడుగా ఆయన మరణించాడు. ఆయన నీతిమంతుడుగా మరణించాడు కాబట్టి ఆయన సమాధిలో లేడు, 3వ రోజున ఆయన పునరుత్థానుడై లేచాడు. అందుకే ఈ రోజు క్రైస్తవులకు ఆయన మరణించిన రోజు మంచి రోజు, గొప్ప రోజు, పవిత్రమైన రోజు, ఈ సమాజానికి ఒక శుభ శుక్రవారము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు పట్ల భయభక్తులు విశ్వాసము కలిగిన వారా తప్పకుండా శిలువనాథుడి దగ్గరికి భక్తితో విశ్వాసంతో ఎవరైతే వస్తూ ఉన్నారో వారందరికీ దేవుడు గొప్ప అద్భుతాలు ఆశీర్వాదాలు దయచేయాలని కోరుతూ మరొకసారి యేసు నామంలో ఇక్కడ వీక్షిస్తూ ఉన్న మీరందరికీ, ఆయన పట్ల భయభక్తులు చూపే వారందరికీ యేసు నామంలో శుభములు దీవులను పలుకుతూ ఉన్నాం. శిలువనాథునకు జై, శిలువనాథునకు జై, శిలువనాథునకు జై, శిలువనాథునకు జై, శిలువనాథునకు స్థలము. యేసు ప్రభు పుణ్యస్త్రీలకు యేసు క్రీస్తువామి ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. యేసు ప్రభు నడిచిపో మార్గమున వారి దేహములో నుండి రక్తము ప్రవాహముగా పారునప్పుడు కొందరు స్త్రీలు వారిని ఇంత పరితాపకరమగు స్థితి అందు చూచి కనికరపడి ఏడ్చిరి. స్వామి వారి ఏడుపును చూచి ఊరట చెప్పి వారలతో, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడువక, మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము ఏడవండి అని మందలించిరి. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, నేను చేసిన పాపములకు మన్నింపు దయచేసి ఊరటను పాలించండి. మీకు విరుద్ధముగా నేను కట్టికొనిన ద్రోహముల నిమిత్తము దుఃఖించుచున్నాను. నన్ను ఇంత ప్రేమించిన మీకు పాపముల చేత రప్పించిన కస్తిని గూర్చి చింతించుచున్నాను. నరక వేదనల భయము వలన నాకు కలుగు దుఃఖము కన్నా మీ ఎడల నాకు గల ప్రేమ వలన అధిక దుఃఖము కలుగుచున్నది స్వామి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చింది గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరిన గాక.
మా అన్నము మాకు నేటికివ్వండి, మా యొద్ద ఆపుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పురని మీరు మన్నించండి, మమ్మో శోధన ఎందు ప్రవేశింపున ఒక ఆకీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదముల చేత నిన్న మరి అమ్మ ఉందనము, ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మ ఎప్పుడును మా మరణా సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మీ తిరునామం స్తుతింపబడును గాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసులకు ఆత్మకు సర్వేశ్వరుని కృప చేత సమాధానముతో విశ్రమింతురు గాక. ఆమేన్. పాప భారంబు మోసితివా దేవా దేవా దేవా, కరుణించరావా కన్యాపుత్ర రావా రావా రావా, నా పాప భారంబు మోసితివా స్థలాన్ని మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం.
రెండు లైన్లో మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండండి. మధ్యలో మధ్యలో ఎవరు నిలబడవద్దు, వాలంటీర్లు తప్ప. ఇందులకో నాపై ప్రేమ అంత దయా స్వామి నామదికి, ఇందులకో నాపై ప్రేమ అంత దయా స్వామి నామదికి, అందులకే భయముందితిని అందులకే భయముందితిని. బాసిల్లెను సిలువలు పాప క్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలు పాప క్షమా, నమ్మిన వారికి నాదనవనియో నెమ్మది నొసగెడి.